హుజూర్నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపసమరానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అయితే ప్రచారం కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి రెడ్డిని కూడా ఇటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇక ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారాలు ఏ విధంగా జరగబోతున్నాయి, పార్టీ ప్రచారం ఏ విధంగా జరగబోతుంది, పార్టీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి టీపీసీసీ జాయింట్ సెక్రటరీ సమీర్ కౌశల్ గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. మొత్తంగా చూసినట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిని సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. నిన్న ప్రకటించారు, పద్మావతి రెడ్డిని ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాల పరిస్థితి కానీ ఎలా ఉండబోతుంది, అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ ఉపసమరంలో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? నేను మొట్టమొదటిగా కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ గారు పద్మావతి గారిని క్యాండిడేట్గా ప్రకటించడం దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ సోనియా గాంధీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ ఒక పద్మావతి గారు ఏదైతే ఉందో క్యాండిడేటు వాళ్ళు ఎప్పటికీ కూడా హుజూర్నగర్ ప్రజల్లో దగ్గరలో ఉండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, పద్మావతి గారు కానివ్వండి, ప్రజలే వాళ్ళకి పిల్లల్లాగా చూసుకొని అందరినీ కూడా సొంత ఇంటి వ్యక్తుల్లాగా భావించి అందరినీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని సమస్యల్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వచ్చినందుకు ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని విజయాలు అందించడం జరిగింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొన్నా కానీ ఆయన ఓడించాలని చెప్పి ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆయన సునాయాసంగా గెలవడం జరిగింది. దానికి కూడా రాజీనామా చేసి ఆయన 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ పార్లమెంటు నల్గొండ పార్లమెంటుకి కూడా పోటీ చేసినా కూడా ఆయన మంచి మెజారిటీ కట్టబెట్టి విజయాన్ని అందించడం జరిగింది. అంటే దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే నల్గొండ ప్రజలందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని అక్కున చేర్చుకునేటువంటి విషయాన్ని మనం చెప్పగానే చెప్పొచ్చు. కాబట్టి ఈ ఉత్తమ్ పద్మావతి గారు విజయాన్ని కూడా ఆఖరిగా క్యాండిడేట్ ఫైనలైజ్ చేయడంతోనే విజయం అనేది కూడా ఖరారైపోయింది అన్నట్టుగానే నేను భావిస్తున్నానండి. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇటు రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది గతంలో. అంటే చామాల కిరణ్ కుమార్ రెడ్డికి హుజూర్నగర్ టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అధిష్టానం మాత్రం ఉత్తమ్ పద్మావతి రెడ్డి వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో అంటే ఈ యొక్క అంశంలో ఏ విధంగా చూడాలంటారు? ఒకవేళ రేవంత్ క్రేజ్ తగ్గి అంటే అధిష్టానం రేవంత్ రెడ్డికి అంత ప్రాచుర్యం ఇవ్వట్లేదంటారా, అది కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది అని అనుకోవచ్చా, లేదంటే ఎట్లా చూస్తారు అసలు దీన్ని? ఇప్పుడు ఆ విషయం అప్రస్తుతం అని చెప్పేసి నేను భావిస్తున్నానండి. కాకపోతే ఇప్పుడు ఈ సోనియా గాంధీ గారు నిర్ణయించి పద్మావతి గారిని క్యాండిడేట్గా ప్రకటించినారు అని అంటే కనుక దాని వెనుక చాలా అంశాలని పరిగణనలో తీసుకొని ప్రకటించడం జరుగుతుంది. ఉన్నటువంటి సీనియర్లు కానివ్వండి, ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కుంతియా గారు కానివ్వండి, ఇంకా ఆయనతో పాటు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరితో కూడా సమయుక్తమై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారికి యాంటీ కాదు, దానికి విభేదించేటువంటి వ్యక్తి కాదు. ఆయన ఏంటంటే పర్సనల్గా ఆయన కోదాడులో జరిగినటువంటి ఎన్నికల లెక్కింపులో జరిగినటువంటి అవకతవకలు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఆ కోర్టు ఫైనల్ రిజల్ట్ మన పక్షాన్నే వస్తుందనేటువంటి నమ్మకం, గట్టి నమ్మకం రేవంత్ రెడ్డి గారికి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు కోదాడ సంబంధించి కూడా మనకే వస్తుంది, ఆ అధికారంలో మనమే ఉంటామనేటువంటి ధీమా రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఇక్కడ యువకుడు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజు ఏ నామమాత్రం కూడా తగ్గడం జరగలేదు. ఆయనకు ఎంత క్రేజ్ ఉంది, అధిష్టానం ఆయన పట్ల చూపిస్తున్నటువంటి గౌరవం ఏమని, ప్రేమ అవనివ్వండి, ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది ఇంత కూడా తగ్గలేదు. దాని నిదర్శనం మొన్న జరిగినటువంటి సమావేశాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అపాయింట్మెంట్ ఇచ్చి కలవటం, అందుబాటులో ఉండటం, దాని గురించి ఇది ఉంది. దాన్ని మనం నెగిటివ్గా ఆలోచన చేసి దాన్ని ఇప్పుడు చర్చని పెద్దగా చేసి చేయడం అని కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ క్యాండిడేట్ని ఇప్పుడు సోనియా గాంధీ గారు పద్మావతి గారిని ప్రకటించింది కాబట్టి ఆయన కూడా స్వాగతిస్తారు, ఆయన కూడా వచ్చి ప్రచారంలో పాల్గొంటారు. ఖచ్చితంగా పద్మావతి గారి విజయానికి
ఆయన వంతు కృషి ఆయన చేసి ఖచ్చితంగా గెలుపునకు సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావును ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడే ప్రయోగించడం జరుగుతుందన్నట్టుగా మాకు తెలుస్తుంది. అక్కడ హుజూర్నగర్ ఏదైతే సైదిరెడ్డి క్యాండిడేట్ ఉన్నారో టీఆర్ఎస్ అభ్యర్థికి ఆయన మద్దతుగా అక్కడ వచ్చి ప్రచారం కూడా చేయబోతున్నారు. మరి ఈ ప్రచారాన్ని తట్టుకొని ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉందంటారా, లేదా ట్రబుల్ షూటర్ యొక్క అంశాలు ఏవైతున్నా ఆయన ఎత్తుగడలు ఏవైతున్నాయో అవే ఫలించేటువంటి అవకాశం ఉందంటారా? ట్రబుల్ షూటర్ హరీష్ రావు అంటే ఫస్ట్ ఆయనకున్నటువంటి ట్రబుల్స్ని ఆయన షూట్ చేసుకుంటే సరిపోద్దండి. ఆయనకే పార్టీలో చాలా ఇబ్బందులు కష్టాల్లో ఉన్నాడు. ఫస్ట్ ఆయన ట్రబుల్స్ ఆయన షూట్ చేసుకున్న తర్వాత పక్కళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మా వారికి వస్తే కనుక మాకు మా అధినాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన ఒంటి చేత్తోనే గెలిపించుకొని రాగలిగినటువంటి కెపాసిటీ ఆయనకుంది. అయినప్పటికీ కూడా మా ఒక కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా ఒకటై ఈ విజయానికి మాత్రం మేమందరం ఇది చేస్తాం. ఎలాంటి ట్రబుల్ షూటర్స్ వచ్చినా కేసీఆర్ వచ్చి ఈ 10-20 రోజులు వచ్చి కూర్చున్నా కానీ కేసీఆర్ వచ్చి కూర్చున్నా కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయం ఏదైతే నడుపుతున్నారో కుటుంబం నేపథ్యంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మొత్తం వచ్చి అక్కడ మకాం వేసినా కానీ చిత్తు చిత్తుగా ఆడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే సైదిరెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రకటించడంతోనే వాళ్ళ ఫెయిల్యూర్ అనేది డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేర ప్రవృత్తి ప్రజలను మోసం చేస్తూ పైకి వచ్చినటువంటి వ్యక్తికి వాళ్ళు టికెట్ ఇచ్చారంటే వాళ్ళు ఏ విధమైనటువంటి సంకేతాలు జనాలకు అందజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని క్లారిటీగా తెలిసిపోతుంది. టీఆర్ఎస్ పార్టీలో వ్యక్తికి కాకుండా ఎవరు డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు డబ్బులు పార్టీకి అందజేస్తారో కేసీఆర్కి అందజేస్తారో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఖాయమనేది తెలుస్తుంది. ఇక్కడ మా వరకు మాత్రం క్యాండిడేట్ ఎవరు, వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రజల్లోకి ఎంత దగ్గర ఉన్నారనేటువంటి విషయాలను చూసుకుని మరి మేము మా అధిష్టానం క్యాండిడేట్ని ప్రకటించింది. మాకు గట్టిగా చెప్తున్నాం ఏంటంటే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక శాసనసభ్యులు రాబోతున్నారు, ఇది ఖాయం. అయితే చెప్పండి, ఇప్పుడు హుజూర్నగర్ ఉప ఎన్నికల సమరంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఆ ప్రచారంలో పాల్గొంటే గెలుపు మీద అంటే గెలుపు సునాయాసం అయ్యేటువంటి పరిస్థితి కాంగ్రెస్కు ఉంటుందంటారా? అదే చెప్తున్నాను కదండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒంటి చేత్తో కూడా గెలిపించుకోగలుగుతారు, దానికి అసలు అవసరమే లేదు. ఉత్తమ్ పద్మావతి గారు ఇంటిలోంచి ఇంటికి పరిమితమైన ఇంట్లోంచి బయటికి రాకపోయినప్పటికీ కూడా సునాయాసంగా గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, దానికి ప్రత్యేకంగా వచ్చి ప్రచారం చేసి ప్రతి ఇంటింటికి తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ప్రతి హుజూర్నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి మండల్లో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటిని కూడా వాళ్ళు పేరు పేరున గుర్తుపెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీలోగా మెలుగుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు కనుక అక్కడికి వస్తే కనుక అక్కడ వాతావరణం రసవత్తరంగా ఉంటుంది. అందరికీ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే పనిచేసే వాళ్ళకి జోష్ ఉంటుంది, ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది అని మాత్రం క్లారిటీగా చెప్పుకోవచ్చు. కానీ అది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు, దాంట్లో సందేహం లేదు. మాకంతా ఈ యొక్క దీన్ని మేము మంచిగా మ్యాండేట్గా చూసుకుంటున్నాం. మేము ఈ ఖచ్చితంగా ఈ యొక్క గెలుపు మనకు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా గెలుపుకి దోహదపడుతుంటుంది. దీన్ని మ్యాండేట్గా తీసుకొని మనం ఈ గెలుపును మనం చూసుకోవచ్చు అండి. తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి పతనానికి నాంది కింద మనం చూసుకోవచ్చు. అయితే ఇక ఫైనల్గా చెప్పండి సార్, మీ ప్రచారం ఏ విధంగా సాగుబోతుంది? ఇప్పటికే కమిటీలు కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి, మరి మీరు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? మీ ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎలా సాగుబోతుంది? మా ప్రచారం అండి, ఆల్రెడీ ప్రచారం కొనసాగుతూనే ఉంది. వినూత్నంగా మేము ముందుకు రావాలనుకుంటున్నాము. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలు పిసిసి కూడా ఒక టీములుగా విభజించి ఏ మండలానికి ఆ మండలానికి వాళ్ళు పరిమితం చేసి వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ సన్నాహాలు చేస్తున్నారు. దాంతోపాటు స్క్వాడ్స్ కింద కూడా పెట్టడం జరిగింది. టోటల్ వీళ్ళన్నింటిని కూడా పర్యవేక్షించడానికి ఇంకో టీం ఉంటుంది. వీటితో పాటు ఈ మేము చెప్పడం కాదు, మేము వినూత్నమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని వచ్చి ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఏదైతే ప్రచారానికి ముందు తీసుకెళ్లాలనుకుంటున్నామో అది విజయవంతంగా తీసుకెళ్తామనే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా మేము అది ఏంటనేది కార్యరూపంలోనే మేము చూపించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
మరొక కాంగ్రెస్ పార్టీకి మరొక ఎమ్మెల్యే రాబోతున్నారు, ఇది తథ్యం అని చెప్పి చెప్తున్నారు టీపీసీసీ జాయింట్ సెక్రటరీ సమీర్ కౌశల్. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా అక్కడ పాల్గొంటారు, హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. ఆయన పాల్గొనడం వెనుక అత్యంత జోష్, మరింత జోష్ వచ్చి మరింత రెట్టించిన ఉత్సాహంతో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి చెప్తున్నట్టుగా కూడా ఆయన మనోభావంగా కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఇది టీపీసీసీ జాయింట్ సెక్రటరీ సమీర్ కౌశల్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ శివాతో తేజ, న్యూస్ నెక్స్ట్, హైదరాబాద్.